గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ రేపు ఎల్లుండి నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గృహ వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుపై మండిపడ్డారు. గ్యాస్కు తోడు నిత్యావసరాల వస్తువుల ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందన్న కేటీఆర్ రెండు రోజుల పాటు వినూత్న రీతిలో ఎక్కడికక్కడే నిరసనలు తెలపాలన్నారు. పట్టణాలతో పాటు అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో నేతలు ఎక్కడివారక్కడే నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందన్నారు కేటీఆర్. వారంలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన కానుక సిలిండర్ల ధర పెంచడమేనా అని ప్రశ్నించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. క్రూడాయిల్ ధర పెరగకపోయినా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1155 రూపాయలకు పెరిగిందంటే వారం రోజుల్లో వస్తున్న మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ గారు భారతదేశంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ కానుక ఇచ్చిండ్రు అనేది ఒకసారి సూటిగా అడుగుతా ఉన్నాను. క్రూడాయిల్ ధర పెరగకపోయినా కూడా గ్యాస్ ధర పెంచుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఆదాని గారికి ఈ మధ్య ఆస్తులను తరిగిపోతున్న సందర్భంలో ప్రజల ఆస్తులు కూడా ఏదో విధంగా తరిగిపోవాలనే ఉద్దేశంతో ఈ ధరలు పెంచుతున్నారు అనిపిస్తా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ముంచాలో సామాన్యులకు తెలుసని కామెంట్ చేశారు ఆమె. మీకే కాదు ప్రజలకు కూడా అంతకంటే ఎక్కువ ముంచుడు బాగా తెలుసు. అది 2024లో మీకు ఆ గతి పట్టబోతుంది అని చెప్పి సరాసరిన మీకు మళ్ళీ ఎవరు మిగలకుండా ముంచే రోజు దగ్గరలో ఉంది. దాన్ని గుర్తు పెట్టుకొని మసులుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా మరి భారత రాష్ట్ర సమితి పిలిపిస్తూ ఉంది ధరలను తగ్గించాలని చెప్పి